ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి రాయితీ కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేయాలని ఏదైతే తలపెడుతుందో ఈ ఆలోచన మంచిదే అయినప్పటికీ వీళ్ళ గతం నుండి ఏవైతే రాయితీలు కల్పించడం జరుగుతుందో ఆ రాయితీ పథకాలన్నీ కొనసాగిస్తూ అదనంగా మీరు రాయితీ కల్పిస్తే అది రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది. అట్లా కాకుండా వీళ్ళ గతం నుండి కల్పింపబడుతున్నటువంటి రాయితీలను నిలిపివేసి వీళ్ళ మేము రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి రాయితీ అందిస్తున్నామని చెప్పని పేర్కొనటము ఒక విధంగా చెప్తే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకున్నట్టుంటుంది, అంటే ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో తీసుకున్నట్టుంటుంది. ఇలా రైతాంగానికి ఏదైతే ఉందో దశాబ్దాల తరబడి ఇవాళ పంట రుణాలపై లక్ష రూపాయల వరకు పూర్తి స్థాయిలో వడ్డీ లేని రుణ సౌకర్యం అమలు చేయడం జరుగుతుంది. ఇలా బ్యాంకుకు చెల్లించే 7% ఏదైతే వడ్డీ ఉంటుందో 4% ప్రభుత్వం దాన్ని భర్తీ చేసే విధంగా, 3% ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే విధంగా రైతుకు ఏ విధమైనటువంటి ఒక వడ్డీ భారం లేకుండా ప్రతి సంవత్సరం 100,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇవాళ పంట రుణం కల్పించడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ స్వల్పకాలిక కానీ అంటే మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక రుణాలలో 6% వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటటువంటి యొక్క దీర్ఘకాలిక రుణాలపై 6% వడ్డీ రాయితీ కానీ గత 5 సంవత్సరాల నుండి ఫర్ ది లాస్ట్ 5 ఇయర్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఇలా దీర్ఘకాలిక రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటటువంటి ఒక 6% వడ్డీ రాయితీ నిధులు ప్రభుత్వం కల్పించలేకపోవటమే కాకుండా 2014-15, 2015-16 సంబంధించి 31 మార్చి 2016కు జీవో కూడా విడుదల చేయడం జరిగింది. 2014-15, 2015-16 సంబంధించి దీర్ఘకాలిక రుణాల సంబంధించిన ఏదైతే 6% వడ్డీ రాయితీ కల్పించడం జరుగుతుందో 243 కోట్ల రూపాయలు విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమైనవి. ఇది 14-15, 15-16 తదుపరి 16-17, 17-18, 18-19, 18-19, 18-19 వరకు ఇంతవరకు 1 రూపాయి వడ్డీ రాయితీ లేదు. అట్లాగే ఈ స్వల్పకాలిక రుణాలపై ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందించే 4% వడ్డీ రాయితీ ఓ ఈ సంవత్సరం ది జిల్లా సహకార బ్యాంక్ ముఖ్య కార్యదర్శి గారు ఏది సిఇఓ సర్కులర్ జారీ చేసింది, మీరు 4% వడ్డీ వసూలు చేయండి. అట్లా దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు ఒక 3% కూడా వసూలు చేయండి. బట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు ఒక 3% వడ్డీ రాయితీ ఏదైతుందో కేంద్రం నుండి నాబార్డు ద్వారా నిధులు విడుదలైన తదుపరి తిరిగి చెల్లించడం జరుగుతుందని చెప్పాలి. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక 3% నిధులు విడుదల కాబట్టి తదుపరి తిరిగి చెల్లిస్తామని చెప్పాను. బట్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే 4% వడ్డీ రాయితీకి అది కూడా లేదు. అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఏదైతున్నదో స్కేల్ ఆఫ్ ఫైనాన్సే 33,000 రూపాయలు వరి
సాధారణంగా అన్నిటికంటే 30, 33, 35 మధ్యలో ఉంటుంది. ఇవాళ ఏదో 1000 రూపాయలు పెంచుతున్నట్టు ఇచ్చిండ్రు స్కేల్ ఆఫ్ ఫైనాన్సే. బట్ యావరేజ్ మనం 33,000 రూపాయలు తీసుకుంటే 33,000 రూపాయలకు 4% వడ్డీ ఏదైతే ఇవాళ రైతు మీద భారం పడబోతున్నదో అది ఎంత చేకూరుతుంది? 33,000కు 4% అంటే 1,320 రూపాయలు ప్రతి ఎకరా మీద గత ప్రభుత్వ హయాం నుండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎకరా 1,320 రూపాయలు వడ్డీ రాయితీ పొందేది ఇవాళ ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంకి వెళ్ళి రైతు బంధు నెపంతో ఇంకో 13-20 కోత పెడుతుంది. మీరు 5,000 ఇస్తామని చెప్పంటుండ్రు, ఎకరా 1,320 రూపాయలు కోత పెడుతున్నారు. అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం అనేది ఇదే ఉదాహరణ పేర్కొంటున్నారని చెప్పండి. మీరు రుణమాఫీ పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. నూతనంగా ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు గడుస్తున్నది. మీరు 1,00,000 రూపాయల వరకు ఏదైతే ఉందో రుణమాఫీ చేయడం దొరుకుతుందని చెప్పని ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు. అది మీరు ఏకమొత్తంగా మాఫీ చేస్తారా? గతంలోలాగా విడతల వారీగా మాఫీ చేస్తారా? వీళ్ళ ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. బ్యాంకుకు అప్పు కొరకపోతే రైతు ఏదైతే ఉన్నదో నువ్వు చెల్లించాల్సిన ఒక వడ్డీ చెల్లిస్తేనే కానీ, అంటే అప్పు చెల్లిస్తేనే కానీ నీ కొత్త రుణం ఇవ్వమని చెప్పని బ్యాంకర్ ఇబ్బందులు పెడుతున్నాడు. ఇక్కడ రుణమాఫీ పట్ల ఏదైతే ఉన్నదో మీరు రైతును ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం గ్యారెంటీగా నిలుస్తున్నది. మీరు 1,00,000 రూపాయల వరకు ఎన్నికలు మేము వాగ్దానం చేసినాం కాబట్టి 1,00,000 రూపాయల వరకు ఏదైతే ఉందో రైతు చెల్లించాల్సిన ఒక రుణం ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నటువంటి ఒక క్లారిటీ బ్యాంకర్స్కి ఇస్తే అది రైతుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో బ్యాంకర్ సమావేశం నిర్వహింపజేసేటటువంటి ఒక సమయం లేదు, ఓపిక లేదు ఆయనకు. వీళ్ళ ఆర్థిక మంత్రి కూడా ఆయననే. వీళ్ళు బ్యాంకర్ సమావేశము సీఎం గారు నిర్వహిస్తే బ్యాంకర్స్కి అది ఒక ఆదేశంగా ఉంటుంది, ప్రభుత్వ ఆదేశంగా ఉంటుంది, దానికి అమలుకి ఏదైతే ఉందో అవకాశం ఉంటుంది. ఇలా రైతు పరిస్థితి ఏమైపోయిందని అంటే కొత్త రుణం దొరికేది లేదు. చివరికి ఇట్లయిపోయింది కదా అంటే వీళ్ళ ఆసరా పెన్షన్ ఏదైతే బ్యాంకు ద్వారా చెల్లింపు చేయడం దొరుకుతుందో ఆ ఆసరా పెన్షన్లు ఏదైతే ఉన్నదో ఈ వడ్డీ రాయితీ చెల్లించాలని చెప్పని ఆదేశాలు వచ్చినాయి కదా. ఈవెన్ టు ది నేషనల్ బ్యాంక్స్ ఆల్సో, నాట్ ఓన్లీ టు ది కోఆపరేటివ్ బ్యాంక్, జాతీయ బ్యాంకులకు కూడా ఆదేశాలు వచ్చినాయి ఈ 4% వడ్డీ వసూలు చేయాలని చెప్పని. వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో అటు పట్టుకుంటు ఆసరా పెన్షన్. నేను మొన్న జగిత్యాల కలెక్టర్ గారు ఏదైతే ఉన్నదో బ్యాంకర్ సమావేశం నిర్వహింపజేసి నేను పత్రికలు చూశాను. నేను 1,400 కోట్ల టార్గెట్కు బ్యాంక్ ఏదైతే ఉన్నదో 1,055 కోట్లు అమలు చేయడం జరిగిందని చెప్పి పేపర్ చూశాను. నేను ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 75%. నేను ఆశ్చర్యపోయిన, అరే ఈయన నాకు అడుగుతున్నామో అప్పిత్తడని చెప్పి అంటారు, మరి ఈయనేమో 75% ఇదైందని అంటున్నారు, ఇదేంట్రా అని చెప్పారు. పొద్దున్న లీడ్ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాను, ఇదేంటి సార్ మీరు మరి పత్రికల్లో అవుట్ ఆఫ్ 1,400 కోట్ల ఆఫ్ లోన్ టార్గెట్ 1,055 మీరు పేమెంట్ అయినట్టు పత్రికల్లో వచ్చిందంటే, లేదు సార్ అది వాళ్ళు క్లారిటీ లేక కొంచెం కన్ఫ్యూజన్ రాసిండ్రు, అది గత సంవత్సరం 2018-19 అని చెప్పని చెప్తున్నాయి. అది 2018-19 నేను చెప్పి అది చెప్పింది 2019-20కి సంబంధించి మేము 1,542 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాము, ఇంతవరకు కేవలం 10% మాత్రమే గ్రౌండ్ అయిందని చెప్పిండ. సావు కబురు సల్లగా చెప్పినట్టు ఏదైతే ఉందో కరెంట్ ఇయర్ ఏదైతే ఇంతవరకు ఓన్లీ 10% 143 కరోడ్స్ అన్నాడు. నాట్ ఈవెన్ 10%, 143 కరోడ్స్ అంట ఆయన చెప్పింది. ఇది అధికారిక అంకె, నా అధికారిక అంకె అని చెప్పంటారు 143 కరోడ్స్.
దానికి కారణం ఏంటి? ఒకటి, రుణమాఫీ పట్ల స్పష్టత లేకపోవటం. రైతుకేంటి, ఇప్పుడు నేను అప్పు చెల్లిస్తే నేను బకాయి ఉన్నట్టు కాదు. ప్రభుత్వం ఏదైతుందో బకాయి పడ్డ రైతుకే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పాడు వీడు ఎక్కడ కనబడితే. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో మీరు చెల్లించాల్సినటువంటి యొక్క రుణం చెల్లించండి, మీకు ఏదైతుందో జాప్యం అవుతుంది కదా, మేము రుణమాఫీకి సంబంధించిన నిధులను ఏదైతుందో మీకు చెల్లిస్తాం అనేది ఒక క్లారిటీ రావాలి కదా. సీఎం గారు ఏదైతుందో మొన్న క్యాబినెట్ సమావేశం అయితే అందరూ కూడా ఆతృతతో చూసిండ్రు, ఈ రుణమాఫీ పట్ల స్పష్టత ఏర్పడుతుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అది ఏక మొత్తంగానా లేకుండా దశల వారీగానా. కానీ ఆ ముచ్చట్లు లేదా? సెక్రటేరియట్ ఎప్పుడు కొనగొట్టాలి? ఎప్పుడు కొత్త సెక్రటేరియట్ కట్టాలి? ఎప్పుడు కొత్త అసెంబ్లీ కట్టాలి? అరే అయినా ఖరీఫ్ సీజన్ ఏదైతుందో ఆరంభమైంది, రైతుకి ఏదైతున్నదో పెట్టుబడి, మీరేదో 5,000 ఇస్తామని చెప్పి అంటుండ్రు, కానీ 5,000తో కత్తొడిచేది కాదు, 5,000తో కత్తొడిచేది కాదు. ఎకరానికి ఏదైతుందో దాదాపు 30,000-40,000 పెట్టుబడి కావాలి, ఎకరా 30,000-40,000 పెట్టుబడి కావాలి. దయచేసి ఏదైతున్నదో ఇవాళ ఈ వడ్డీ రాయితీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. మీ రుణమాఫీ పట్ల ఏదైతుందో ఏకమొత్తంగా దీన్ని అమలు చేయడం మీకు సాధ్యం కాదు అని భావించిన పరిస్థితులలో మేము గతంలోలాగా 25% మాత్రమే 20 సంవత్సరానికి 20% మేము అమలు చేస్తాం అని అంటే రెస్ట్ 75% ఏదైతుందో ప్రభుత్వం గ్యారంటీగా నిలిచి కొత్త రుణ సౌకర్యం కల్పించాలి. దశల వారీగా మీరు అమలు చేయదలుచుకున్నట్టయితే రైతు ఇంకా మిగిలి ఉన్నటువంటి ఒక 75% ఉంటుంది కదా, దాన్ని ప్రభుత్వం గ్యారంటీగా నిలిచి మీ 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 25% మాఫీ అమలు చేస్తాం, రైతు మాత్రం ఏదైతుందో మీరు 1,00,000 రూపాయల వరకు రుణాన్ని మాఫీ కింద మీరు భావించి కొత్త రుణం కల్పించిననేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉందని చెప్పారు. 1, 1. రెండవది, ఇవాళ అనాది నుండి ఇది అమలవుతున్నది స్వల్పకాలిక రుణాలు, పంట రుణాలపై ఏదైతున్నదో 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ సౌకర్యం, అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో రైతుకు ప్రతి ఎకరా మీద 1,320 రూపాయల భారం పడుతున్నది. దాన్ని ఏదైతుందో ఆ వడ్డీ రాయితీ, గతం నుండి కల్పించిన వడ్డీ రాయితీ కొనసాగించబడుతుంది. బ్యాంకర్స్ ఏదైతుందో రైతు వద్ద ఈ వడ్డీ రాయితీ ఏదైతే ప్రభుత్వం కల్పించేటువంటి ఒక ఆనవాయితీ ఉన్నదో దాన్ని మీరు రికవరీ చేయకూడదు. 2. 3వది ఏదైతుందో ఈ దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఏదైతే 6% ప్రభుత్వం దీర్ఘకాలిక రుణాలపై మరి వడ్డీ రాయితీ కల్పించడం జరుగుతుందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఈనాటి వరకు స్వల్పకాలిక రుణాలపై అంటే పంట రుణాలపై వడ్డీ రాయితీ 19-20కి వెళ్ళి నిలిపివేసింది, 19-20కి వెళ్ళి. ఈ దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ 6% వడ్డీ రాయితీ కల్పించడం జరుగుతుందో, ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాబడ్డ నాటి నుండి నిలిపివేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి కూడా దీన్ని అమలు చేస్తున్నారు. దీని అమలుకి ఏదైతుందో సత్వరమే చర్యలు చేపట్టాలి.